ఏబీ న్యూస్ సెవెన్ కు స్వాగతం, సుస్వాగతం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో రూరల్ నిధుల నుండి 10 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటి ఈ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను వేగంగా అభివృద్ధి చెందేలా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, సర్పంచ్ కవ్వంపల్లి జమున, శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం దూరం జరగండి, దూరం జరగండి, దూరం. పన మీదకి వచ్చినాక అడ్డమాత్రం ఇవ్వాలి, ఎమ్మెడత్తయా? ఎంతమంది రేపు చెప్తుంటే కదా అదే అర్థమవుతుంది. దవాఖానలో పోతే బెడ్లు లేవు, మందులు లేవు, అలా వడ్డానికి ఏం చేస్తారు? కోవిషీల్డ్ జరుగుతుంది. సుల్తానాబాద్ మండలం భూపత్పూర్ గ్రామంలో ఈ పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారు, గౌరవ పాలకవర్గానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఎంపీపీ గారు శ్రీ బాలాజీరావు గారు, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవ శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ పాల రామారావు గారు, అట్లాగే శ్రీ అంజయ్ గౌడ్ గారు, మరియు వెంకన్న గారు, హైదరాజపల్లె సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ మన పోచమల్ గారు, అలాగే మన బొత్తగుట్టపల్లె సర్పంచ్ గారు, తిరుపతి గారు, ఈ గ్రామ ఎంపీటీసీ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మన మండల అభివృద్ధి అధికారి గారు, అట్లాగే రమణారెడ్డి గారు ఎంపీటీసీ గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్న పాలక వర్గానికి గర్రపల్లి ఎంపీటీసీ గారు, మరి భూపతు గ్రామ పెద్దలందరికీ మా చిన్ననాటి గురువు గారు సత్యనారాయణరావు గారు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పంచాయతీ భవనం భూపత్పూర్ గ్రామం, ఈ గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ భవనం, ఈ గ్రామ పంచాయతీ భవనం
అది పూర్తి స్థాయిలో లేదు. అది దానిలో ఈ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయడం ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో రూర్బన్ నిధులను ఉంది ఒక 10 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించుకోవటం ఈరోజు ప్రారంభించుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పంచాయతీ అనంటే ఇప్పటికే మన ఎంపీడీఓ గారు చాలా విషయాలు చెప్పినారు. ఈ పంచాయతీలో అక్కడ లోపల కంప్యూటర్ ఉంటుంది, ఇంకా ఇతరత్ర సామాగ్రి ఉంటుంది, దాంతో నెట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడే సెక్రటరీ గారు కూడా కూర్చుంటారు. ఈ గ్రామంలో ఉన్న అన్ని వివరాలని ఆడికి వచ్చి ఇట్లా ఒక మీటర్ నొక్కితే మొత్తం బయటపడతారు. ఈ గ్రామంలో మొత్తం వివరాలు చాలా విషయాలు దానిలో పొందుపరచాలి. గ్రామం యొక్క పటం పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్నిళ్ళు ఉన్నాయి, ఒక్కొక్క ఇంటి విస్తీర్ణం ఎంత, పన్ను ఎంత, తర్వాత భూములు ఎన్ని ఉన్నాయి, ఏ భూమి ఎంత, దానిలో వరి పండించేది ఎంత లేదా కృషికి భూమి ఎంత, భూముల వివరాలన్నీ కూడా దానిలో పొందుపరుస్తారు. ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నదో దానిలో ఉంటుంది. తర్వాత ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, పట్టేదారు ఎవరు, ఇవన్నీ వివరాలు కూడా దాంట్లో వస్తాయి.